వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు చదువుతున్నారా సో ఈ రోజు నేను మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలండి ఐ థింక్ మా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు అండ్ ఈరోజు ఫ్రైడే అంటే రేపు ఎల్లుండి వీడియోస్ వస్తాయో అవకు కూడా తెలియదు అండ్ మన ఛానల్ అయితే టూ మైల్ స్టోన్స్ని మళ్ళీ క్రాస్ అయ్యిందండి సిక్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు మన ఛానల్కి అంటే బ్యాక్ టు బ్యాక్ మొన్న లాస్ట్ వీకే కదండి ఫైవ్ థౌసండ్ అయ్యిందని లైవ్లోకి వచ్చాను మళ్ళీ సిక్స్ థౌసండ్ అసలు యాక్చువల్గా నిన్న అవుతుంది అనుకోలేదు ఈరోజు అవుతుంది అనుకున్నాను సో నిన్న నైట్ కల్లా సిక్స్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయారండి అలాగే సెవెన్ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయన్నమాట మన ఛానల్కి సో రెండు మైల్ స్టోన్స్ అనమాట సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండి సో మీ సపోర్ట్ అనేది నాకు ఇలానే చాలా 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 అవసరం అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి మోటివేషనల్ వీడియోస్తో కానీ ఇంకా ఇంకా అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా నేను పాస్ చేయడానికి ట్రై చేస్తానండి చాలామంది అడుగుతున్నారు అండ్ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీకు అంటే డౌట్స్ ఉన్నాయి కానీ చాలా మంది ఏ బుక్ చదవాలి ఏంటి అని సో నేను నిన్న నైట్ నుంచి అయితే నేను మీ అందరి కోసం వీడియో తీయడం కోసం అనేసి చాలా వీడియోస్ అయితే చూస్తున్నాను రిఫరెన్స్ వీడియోస్ చూస్తున్నాను అంటే ఒక్కొక్కటి రివ్యూ కూడా చూస్తున్నాను అనమాట చాలా మంది మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కానివ్వండి బయట నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలా మంది అడుగుతున్నారనమాట టీఎస్పిఎస్సికి గ్రూప్ టూకి బుక్స్ చెప్పండి అని చెప్పేసి సో దానికోసం అయితే చూస్తున్నాను అండి నేనేది సిలబస్ కాపీ ముందు పెట్టుకొని సిలబస్లో ఉన్న ప్రతిదీ అంటే నేను సపరేట్గా గ్రూప్ టూకి సపరేట్గా అయితే బుక్స్ ఏమి తీసుకోలేదండి ఆల్రెడీ మన దగ్గర ఉన్న యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఉన్న బుక్స్ గ్రూప్ వన్కి తీసుకున్నటువంటి బుక్స్ ఇవన్నీ మనకు గ్రూప్ టూకి త్రీకి ఫోర్ కూడా యూజ్ అయినాయి అనమాట సపరేట్గా టూకి సపరేట్గా ఫోర్కి సపరేట్గా అంటూ ఏమీ తీసుకోలేదు కాకపోతే టెస్ట్ సిరీస్ అనేటువంటిది మాత్రం దేని లెవెల్ దానికి కాబట్టి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటే ముందు ముందు ఒక వన్ మంత్ టెస్ట్ సిరీస్ తీసుకున్నాను కానీ మిగతా అన్ని మాత్రము బుక్స్ అనేటువంటి సేమ్ అండి సిలబస్ అనేది సేమ్ అయినప్పుడు బుక్స్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది కదా సో అందుకని నేను సపరేట్గా ఏం తీసుకోలేదు సో టిఎస్పీఎస్ఈ గ్రూప్ టూ కి సంబంధించిన బుక్స్ అన్ని నేను అంటే మళ్ళీ ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తున్నానండి అందరికి అంటే యూజ్ అయ్యాలి తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యూస్ అయ్యాలైతే నెక్స్ట్ కమింగ్ వీడియో రాబోతుంది అండ్ ఇంకో విషయం అయితే షేర్ చేయాలండి ఏంటిదంటే అది మీ అందరికీ తెలుసు కదండి నేను ఛానల్ స్టార్ట్ చేసి అంటే మన ఈ డ్రీమ్ ఐఏఎస్ ఫర్ బిగ్నెస్ ఈ ఛానల్ అనేటువంటిది నేను మార్చ్ పదకొండు రెండు ఇరవై ఒకటో ఇరవై ఒకటో సంవత్సరంలో స్టార్ట్ చేశానండి అంటే ఊహించుకోండి అంటే త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి అనమాట నెక్స్ట్ మార్చ్ వస్తే సో మూడు సంవత్సరాలు అయిందండి మన ఛానల్ స్టార్ట్ చేసి అయినా ఇప్పటి వరకు కూడా నేను ఫస్ట్ పేమెంట్ అనేది తీసుకోలేదు ఛానల్ స్టార్ట్ చేసిన టూ అండ్ హాఫ్ ఇయర్స్కి నాకు ఛానల్ అనేటువంటిది మానిటైజేషన్ అయ్యి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు లాస్ట్ ఇయర్ ఉగాదికైతే నాకు మన ఛానల్కి అప్పటికి కూడా థౌసండ్ రాలేదులేండి అండి ఏప్రిల్ ఆ టైంలో అనుకుంటా థౌసండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే అప్పుడు వచ్చారనమాట ఛానల్ స్టార్ట్ చేసిన టూ ఇయర్స్కి చాలా మంది బ్యాక్ టు బ్యాక్ ఎందుకు తీస్తున్నారు అని చెప్పేసి కమెంట్ చేస్తున్నారు మీకు టైమే లేదు మీరు వీడియోస్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ దీని మీద లేదు అని అంటే ఇక్కడ ఒకటి చెప్తున్నాను వినండి ఎంత చదివే వాళ్ళైనా సరే ఎగ్జామ్ అనేది డిసెంబర్లో ఉన్నప్పుడు జనవరి నుంచే చదవండి అని అంటే ఎవరు చదవరు దగ్గరకు వస్తున్నప్పుడు అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ స్టార్ట్ అంటే నోటిఫికేషన్ పడి అప్లై చేసినప్పటి నుంచి మన వేగం అనేది చాలా అంటే ఎక్కువగా ఉంటుంది ప్రిపరేషన్ లెవెల్ కూడా అలానే ఉంటుంది లాస్ట్ టూ ఎగ్జామ్స్కి నేను చదివినప్పుడు మీకు అంటే నన్ను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అసలు నేను ఫోనే ముట్టేదని కాదు ఎందుకు ఫోన్ ముడతాను నాకు అవసరం లేదు కదండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అండ్ చాలా మందికి ఏంటిదంటే ఒక డౌట్ నిజంగా చదివే వాళ్ళకి ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇలా చెప్పాలి అని ఎవరికి అనిపించదు వాళ్ళు నిజంగా చదువుతారా చదవరు అని చెప్పేసి అనుకుంటారు కానీ ఇక్కడ ఒకటి చెప్తున్నాను నలభై వేలు కోచింగ్ ఫీజు పెట్టి ఎవరు అంటే నిజంగా డబ్బులు లేకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బుల కోసం స్టార్ట్ చేసే వాళ్ళు నలభై వేలు పెట్టి కోచింగ్ ఎందుకు తీసుకుంటారు అట్లనే నలభై యాభై వేలు పెట్టి అంటే దగ్గర దగ్గర నేను లక్ష యాభై వేల దాకా పెట్టానండి నా బుక్స్కి అసలే డబ్బులు లేని దాన్ని లక్షల లక్షలు నేను ఎందుకు పెడతానండి చదువు కోసము అవే నేను ఇన్కమ్ లాగా అనుకోవచ్చు కదా సో చాలా మంది అనుకుంటారు అట్లా ఏం లేదండి నా చదువు వేరే వాళ్ళకు యూజ్ అవ్వాలని చెప్పేసి నేను చెప్తున్నాను అండ్ నాకు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండడం చాలా ఇష్టం అనమాట చెప్తున్నా కదా నాకు ఏమీ రాకపోతే ఏం జాబ్ రాకపోతే ఖచ్చితంగా ఏ బీటెక్ కాలేజ్లలోనూ జాయిన్ అయిపోతాను బీటెక్ కానీ ఎంటెక్ కాలేజ్లలో జాయిన్ అయిపోతాను ఎందుకంటే వాళ్ళు ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా తెలియదు కదా బీటెక్ తర్వాత ఎక్కడికి వెళ్తే అంటే యూజ్ ఉంటుంది మనకు సాఫ్ట్వేర్ జాబ్ వెళ్ళాలా నిజంగా గవర్నమెంట్ జాబ్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఐఏఎస్కి ఎట్లా ప్రిపేర్ ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి వాళ్ళకు కూడా అంత ఆ టైంలో ఎక్కువ తెలియదు కదా సో అలాంటి వాళ్ళకు యూజ్ అవుతుంది కదా నా నాలెడ్జ్ నెక్స్ట్ అదే చేస్తానండి నేను అండ్ నేనేంటిదంటే నా ఛానల్ థర్డ్ ఆనివర్సరీ వచ్చేలోపు శాలరీ తీసుకోవాలని అనుకుంటున్నాను కానీ అది అయ్యేలా లేదు నిజంగా అనుకున్నాను కానీ ఒక్కరోజు వీడియో తీయకపోయినా కూడా ఆ రోజు రెవెన్యూ అనేది జీరో అయిపోతుంది నాకు సో ఎంత మొన్న ఒక వీడియోకి అయితే థర్టీ ఫోర్ థౌసండ్ వ్యూస్ వచ్చాయి కదండి దానికి నాకు వచ్చిన అంటే ఆ రెవెన్యూ వచ్చేసి హయ్యెస్ట్ రెవెన్యూ త్రీ డాలర్స్ అండి ఆ వీడియోకి త్రీ డాలర్స్ వచ్చింది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నంబర్ కూడా సో ఇట్లాంటివన్నీ అంటే ఇట్లా పెట్టడం వల్ల ప్రాబ్లం అవుతుందేమో అని భయం వేసింది అందుకని పెట్టలేదు నేను ఈ విషయం మీతో ఎప్పుడో షేర్ చేసుకుందాం అనుకున్నా ముప్పై నాలుగు వేల వ్యూస్కి దగ్గర దగ్గర పది డాలర్లు వస్తుంటాయేమో అని అనుకున్నాను కానీ రెండు మూడు డాలర్లు అది ఈ రోజుకి వీడియో పెట్టిన వారం రోజుకి త్రీ డాలర్స్ వచ్చినాయి అదే నా హైయెస్ట్ రెవెన్యూ అనమాట ఇప్పటివరకు సో ఇంకా దగ్గరకు అంటే తీసుకోవాలనుకున్నా కానీ ఇంకా అయ్యేలా లేదండి ఫిబ్రవరిది మార్చిలో వస్తుంది మార్చిది ఏప్రిల్లో వస్తుంది అనుకున్నాను కానీ అయ్యేలా లేదనమాట సో ఇంకా లైట్ తీసుకున్నాను మీ అందరి సహాయ సహకారాలు మాత్రం నాకు చాలా అవసరం అండి ఇంకా అదంతా పక్కకు పెడితే చాలా మంది అంటున్నారు అక్క మీకు ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు ఎందుకు ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు అని అంటున్నారు నాకు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు కదండి నేను మీలాంటి ఒక ఆస్పిరేట్నే కదా నేను మీలానే గ్రూప్ ఫోర్ రాశాను రెండు సార్లు గ్రూప్ వన్ రాశాను యూపీఎస్సీ కూడా రాశాను మళ్ళీ రాయబోతున్నాను సో సేమ్ నేను కూడా మీలాగానే రాశాను నేను కూడా మీలాగానే ఎప్పుడెప్పుడు గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి వెయిట్ చేస్తున్నానండి సో నాకు ఉంటుంది కదండి నా ర్యాంక్ ఉందా లేదా అసలు నా నేమ్ అనేది లిస్ట్లో ఉందా లేదా తెలుసుకోవాలని నాకు ఉంటుంది కదా ప్రతిరోజు పేపర్లో చూసిన ప్రతిసారి యూట్యూబ్ ఛానల్ నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఫాలో ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఇప్పుడు ఈ గురువు ఛానల్ అని ఒకటి ఉంటుంది అయినా చెప్తా ఉంటాడు అనమాట ఇంకా కొన్ని ఛానల్స్ ఉంటాయి వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇలాంటి న్యూస్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు సో అందులో ప్రతిరోజు ఇదే చూస్తానండి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాబోతుంది కలిపిన అరవై పోస్టులతో సహా మొత్తం ఎక్కువనే రాబోతున్నాయి ఈసారి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ ఫోర్ ఇంకా వస్తుంది కావచ్చు అంటే ఎట్లా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది కదండి ఈ గురుకుల వాళ్ళది అండ్ మన ఛానల్లో ఒకరికి అది సెలెక్ట్ అయ్యారంటానండి పీఈటిగా కంగ్రాచులేషన్స్ అండి గారు మీకు జాబ్ రావాలి ఖచ్చితంగా నేను మీ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాను ఇంకెవరైనా మన ఛానల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి కింద కమెంట్ సెక్షన్లో అంటే నేను నిన్న చెప్పాను కదండి ఆరు వేల సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా నేను మన ఛానల్లో వాళ్ళకి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్తాను అని చెప్పేసి అన్నాను కదండి అవి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కిందనే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కుదిరితే నేను ఈ రోజు లైవ్లోకి వస్తాను ఆ లైవ్లోకి వచ్చినప్పుడు మీకున్న డౌట్స్ అన్ని నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తానండి అంటే నేను ఒక వీడియో పెట్టాను కదండి పాలిటీకి ఎలా చదవాలని చెప్పేసి దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట చాలామందికి అది నచ్చింది ఆ వీడియో సో అది కరెక్టేనండి ఎలా చదవాలో చాలా మందికి తెలియక బుక్ ఫస్ట్ నుంచి రాష్టంగా చదువుకుంటా పోతారు ఇక అవ్వట్లేదు అగవ్వట్లేదు అనుకుంటారు సో చదివే విధానంగా చదివితే ఏ బుక్ అయినా చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేయడానికి వీలు ఉంటుంది అండ్ అంత పెద్ద బుక్ని నేను అంత తక్కువ షార్ట్ నోట్స్లో అంటే చాలా లెంత్ తక్కువ కదండి చాలా తక్కువ పేజెస్ ఉన్నటువంటి బుక్ నేను ఎలా నోట్స్ చేసుకున్నాను అని చెప్పేసి కూడా నేను ఈ రోజు కుదిరితే ఈ రోజు వీడియో అయితే చేయబోతున్నాను సో మొత్తానికైతే టైం అనేది నాకు ఉండదండి వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అసలు మీకు జీరో వీడియోస్ అప్పుడు మీరే అంటారు ఏంటక్క వీడియోస్ చేయట్లేరు ఏదో ఒక వీడియో తీయండి మీరే అంటారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా చాలామంది ఈ టైంకి నన్ను అట్లనే అంటూ ఉన్నారు అండ్ యూపీఎస్సీకి కూడా చాలామంది ఏంటిదంటే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారు ఏటు ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మనకు కోయిన్ సైడ్ అనేటువంటిది అయింది అంటే మనం ఏం చెప్పలేము నేను నా లాస్ట్ టూ యూపీఎస్సీ అటెంప్స్ అండి దోస్ ఆర్ మై వాల్యుబుల్ అటెంప్స్ అవి రెండు ఐ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ వరస్ట్ గ్రూప్ వన్ ఎగ్జామ్ ఓన్లీ అండి గ్రూప్ వన్ వరస్ట్ అంటలేను కానీ లాస్ట్ టూ టైమ్స్ జరిగిన అన్ని లీక్ల వల్ల జరిగిన ఎగ్జామ్ కాబట్టి వరస్ట్ అని అనాల్సి వచ్చింది కేవలం గ్రూప్ వన్ వల్లనే నా టూ యూపీఎస్ అటెంప్ట్స్ పోయినాయి మీకు పోయిన దానికి మీరు గ్రూప్ వన్ అనాల్సిన అవసరం లేదు అని మీరు అనుకోవచ్చు కానీ ఆ టైంలో ఎంతమంది స్ట్రగుల్ అయ్యారో మీకు తెలియదు ఎందుకంటే యూపీఎస్సీ ఎగ్జామ్ లాస్ట్ ఒకవేళ కనుక మీకు డేట్స్ గుర్తున్నట్లయితే లాస్ట్ ఇయర్ మే ఇరవై ఎనిమిదో తారీఖు నాడు యూపీఎస్సీ ఎగ్జామ్ అండి జూన్ లెవెన్త్న గ్రూప్ వన్ ఎగ్జామ్ జూలై ఫస్ట్న గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ వర్ష వరుసగా అసలు ఎటు ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలో అర్థం కాలేదు యూపీఎస్సీకి ఎంతైనా రెండు సిలబస్లు సేమ్ అయినప్పటికీ యూపీఎస్సీకి చదివే విధానం వేరు దానికి సీసాట్ చదవాలి ఖచ్చితంగా సీసాట్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి కానీ గ్రూప్ వన్కి అంత సీసాట్ అవసరం లేదు అట్లనే గ్రూప్ వన్కి యూపీఎస్సికి మాత్రము ఖచ్చితంగా పాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మ్యాగ్జిన్స్ చదవాలి లాస్ట్ ఇయర్ నేను అసలు ఎంత ఘోరంగా చదివినానంటే ప్రతి ఒక్క మ్యాగ్జిన్ నేను విజన్ ఏఎస్ వాళ్ళది చూశాను అయినప్పటికీ నాకు చాలా అంటే చాలా డౌట్ వచ్చింది విజన్ ఒక్కటే నాకు సరిపోతుందా లేదా అని చెప్పేసి ఇంకా ఎనలాగ్ వాళ్ళది అంటే ఇంకా చాలా అంటే చాలా మ్యాగ్జిన్స్ చూశానండి అలాగే మాకు లాక్స్లో కూడా యూపీఎస్సికి వాళ్ళు ఎవ్రీ అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సపరేట్గా ఒక్కొక్కటి పీడిఎఫ్ అనేటువంటిది జాగ్రఫీకి అంటే ఆ ఇయర్ వర్క్ జాగ్రఫీలో ఏమేమి వచ్చినాయి అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ అలా ప్రతి ఒక్క పీడిఎఫ్ పెడతా ఉంటారండి అంటే వాళ్ళు యూపీఎస్సీ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకునేది తెలియదు కదా సో అందుకని చెప్పేసి నేనైతే ఒక్కసారి కూడా మిస్టేక్ చేయదు అని చెప్పేసి అంటే టూ త్రీ రిసోర్సెస్ ఏ మరీ పది పదకొండు రిసోర్సెస్ వంద సార్లు ఏం చదివిన దాని కాదు అంటే చదివిన రెండు మూడు తీసుకున్న రెండు మూడు రిసోర్సెస్ అయినా బాగా పదే పదే చదివేదాన్ని అనమాట అయినా కూడా నాకు లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ పోయిందండి అండ్ గ్రూప్ వన్ కూడా అంతకు ముందు వరకు అంటే ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నారు తీసుకున్నాను ఆ మెటీరియల్ చదవాలి మళ్ళీ యూపీఎస్సికి ఆల్రెడీ క్యాన్సిల్ అయిందండి గ్రూప్ వన్ ఎగ్జామ్ అక్టోబర్ సిక్స్టీన్త్ వరకు బాగానే ఉన్నా అంటే ముందు ముందు ఎగ్జామ్ అప్పుడు అనమాట అప్పుడు అట్లనే చేసిండ్రు అప్పుడు ఇంకా కోచింగ్లో జాయిన్ అయినాను అప్పుడు అట్లనే పోయింది ట్వంటీ ట్వంటీ టూ అట్లనే పోయింది ట్వంటీ ట్వంటీ త్రీ కూడా సేమ్ మళ్ళీ సేమ్ రిపీట్ అండి మళ్ళీ అప్పుడు క్యాన్సిల్ అయిన ఎగ్జామ్ ని మళ్ళీ ఇప్పుడు పెట్టారు అప్పుడు అట్లనే సైడ్ అయింది ఇప్పుడు కూడా అట్లనే సైడ్ అండి ట్వంటీ ట్వంటీ టూ అట్లనే పోయింది ట్వంటీ త్రీ కూడా అట్లనే పోయిందండి నాకు నిజంగా చాలా అంటే చాలా ఏడ్ వచ్చింది అన్నమాట ఎట్లీస్ట్ ఈసార్ అయినా కావద్దు అని అనుకుంటున్నాను మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్ కానీ రిపీట్ అయిందంటే నిజంగా చాలా మంది యూపీఎస్సిలో కూడా అటెంప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకి కొన్ని కొన్ని అటెంట్స్ మాత్రమే ఉంటాయి కదా అండ్ ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళకి ఒకటో రెండో అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయి లాస్ట్ అటెంప్ట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు బికాస్ ఆఫ్ దీస్ ఈ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది అమూల్యమైన అటెంప్ట్స్ను పోగొట్టుకుంటారు అండ్ ఇంకా చాలా మంది ఏం చెప్తారంటే ఎక్స్పీరియన్సెడ్ క్యాండిడేట్స్ అంటే గ్రూప్ వన్ అనేది మనకు రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది కదా యూపీఎస్సీ ప్రతి సంవత్సరం వస్తుంది మీరు గ్రూప్ వన్ చదవండి అని చెప్పేసి చాలా మంది నాకు సజెస్ట్ చేశారండి దానివల్ల ఇది పోయింది అది పోయింది అని అనిపించింది ఫస్ట్ టైము సో అందుకని చెప్పేసి మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నేను షేర్ ఎప్పుడైతే నోటిఫికేషన్ ఏ అంటే మీరు యూపీఎస్సీకే పక్కా కావాలి అనుకుంటే యూపీఎస్సీ చదవండి ఈవెన్ దో సిలబస్ ఇస్ సేమ్ ద అంటే రీడింగ్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ ఆల్సో డిఫరెంట్ ఫర్ బోత్ యూపీఎస్సీ అండి టిఎస్పీఎస్సి గ్రూప్ వన్ అండి సో చాలా టైం మేనేజ్ చేస్తూ రెండింటినీ చదువుకోవడానికి ట్రై చేయండి సో అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి చాలా మందికి తెలుస్తలేదండి ఇంకా అంటే ఇంకా చదవాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు ఇప్పుడు స్టార్ట్ చేస్తే అవుతుందో అవ్వదో అని చెప్పేసి చాలామంది ఉన్నారు సో అలా ఏం లేదు మనం కరెక్ట్గా చదివితే ఖచ్చితంగా ఏ ఎంత పెద్ద సిలబస్ అయినా మనం కంప్లీట్ చేయొచ్చండి కరెక్ట్ రిసోర్సెస్ ఉండాలి కరెక్ట్ స్ట్రాటజీ మెయింటైన్ చేస్తే ఓకేనా కమెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి అండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ అండి సేమ్ నెక్స్ట్ వీడియో